हेलो एवरीवन, वेलकम टू अडमायर योरसेल्फ यूट्यूब चैनल। एससीएल फर्स्ट कैरियर्स प्रोग्राम अनेदी कंडक्ट चेस्तुन्नारंडी। अंदुलो मिम्मल्नी ट्रेन चेस्तारु, अलागे मिम्मल्नी वाळ्ळु एससीएल लो हायर चेसुकुंटारु, अंटे जॉब लो तीसुकुंटारु। मिम्मल्नी ट्रेन चेस्तारु अलागे हायर कूडा चेसुकुंटारु। ओकेना, इप्पुडु दानि गुरिंचि टोटल गा डिस्कस चेसुकुंदाम। ओके, इदि 100% जॉब असिस्टेंस प्रोग्राम अंडी, అంటే కంపల్సరీ 100% జాబ్ ఇస్తారు వాళ్ళు ట్రైన్ చేసిన తర్వాత। ఓకేనా, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేస్తారు। ఓకే, వాటి కోసమని మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది। కొంత ఎలిజిబిలిటీస్ వచ్చేసి చూడండి, ఎలిజిబిలిటీ వచ్చేసి 12th అయి ఉండాలి, గ్రాడ్యుయేషన్ ఇవి రెండు మినిమం 65% మార్క్స్తోని, లేదు అంటే ఎక్కువ వచ్చి ఉండాలి, కానీ తక్కువ అయితే ఉండద్దు, 65% కన్నా తక్కువ ఉండద్దు 12th అండ్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీలో। ఓకేనా, మ్యాక్సిమం గ్రాడ్యుయేషన్ డేట్ అనేది మ్యాక్సిమం అప్ టు 3 ఇయర్స్ అయ్యే ఉండాలి, అంటే ఐ మీన్ ఈ 3 ఇయర్స్ పీరియడ్లో మాత్రమే, అంటే 2021 కన్నా 3 ఇయర్స్ ముందు మాత్రమే పాస్ అయి ఉండాలి, దానికన్నా ముందు పాస్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది। నో స్టాండింగ్ ఏరియాస్, అంటే పర్టికులర్ స్టాండింగ్ ఏరియాస్ ఉండకూడదు। ఓకేనా, గ్రాడ్యుయేట్ అయినా ఏం పర్లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు। ఓకేనా, గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేసుకోవచ్చు। ఇంజనీరింగ్ స్ట్రీమ్ కానీ బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఇక్కడ ఎంఎస్సీలు వచ్చేసి సిఎస్, ఐటి, ఎస్సీ, వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి। ఇంజనీరింగ్లో ఎవరైనా, ఇంజనీరింగ్లో ఏ స్ట్రీమ్ అయినా, అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేట్ కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు। ఓకేనా, బీఎస్సీ వాళ్ళ దాంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాట్స్ అండ్ సిఎస్, దీంట్లో ఏవి ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు। అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాట్స్ అయినా ఉండొచ్చు, లేదు అంటే సిఎస్ అయినా ఉండొచ్చు, లేదు అంటే ఐటీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు। ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని బీఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు। ఓకే, ఇక్కడ గ్రాడ్యుయేట్స్ గురించి, అంటే ఏ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నది ఇవ్వడం జరిగింది। 2017, 2018, 2019, 2020 పాస్ అవుట్ మాత్రం అప్లై చేసుకోవచ్చు, వాడు చెప్పినట్టు 3 ఇయర్స్ బిఫోర్ కన్నా ముందు పాస్ అయిన వాళ్ళు అప్లై చేయరాదు। 2017, 18, 19, 20 గ్రాడ్యుయేట్స్ అది ఎలిజిబుల్, అంటే ఈ 4 ఇయర్స్లో పాస్ అవుట్ అయ్యి బయటికి గ్రాడ్యుయేట్గా పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు, 2016 అంత ముందు వాళ్ళు అప్లై చేసుకోరాదు। ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది దీనికి, మిమ్మల్ని ట్రైన్ చేయడానికి వాళ్ళు కొంత ఫీ తీసుకుంటారు, ఫీ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది। ఎంత అంటే 1,50,000 ప్లస్ అప్లికబుల్ ట్యాక్సెస్, అంటే ఎక్స్ట్రా ట్యాక్సెస్ ఏమన్నా ఉన్నా ఉంటే ప్రోగ్రామ్ పీరియడ్లో కట్టాల్సి ఉంటుంది। 1,50,000 అనేది మీ ఫీ స్ట్రక్చర్ అండి। కానీ వీళ్ళు ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి అదర్ స్టాఫింగ్ సర్వీసెస్, అంటే ఎట్లా అంటే మీకు అకామిడేషన్ అవి ఇవ్వడానికి మీరు పే చేయాల్సి ఉంటుంది, ఫీ పే చేయాల్సి ఉంటుంది। ఓకేనా, మీరు సెలెక్ట్ కావాలి అంటే సెలెక్షన్ ప్రొసీజర్ ఉందండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఆ కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే మీరు కోర్సులోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది, ప్రాసెస్ ఇవ్వడం జరిగింది। సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలి, తర్వాత ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది, తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది। ఇవన్నీ ఆన్లైనే అండి, రిజిస్ట్రేషన్ ఆన్లైనే, ఆన్లైన్ కౌన్సిలింగ్, ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఆన్లైనే, ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఆన్లైన్ ఉంటుంది, పర్టికులర్ డేట్ నాడు ఉంటుంది, ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది। వీటన్నిటిలో మీరు సెలెక్ట్ అయితే మాత్రమే మీరు ఫీ కట్టాలి, ఫీ కట్టిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు। ట్రైనింగ్ ఎన్ని సెలెక్షన్ ప్రాసెస్ అండ్ ట్రైనింగ్ డ్యూరేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది। ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి, ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చేసి 6 మంత్స్, 6 మంత్స్లో 3 మంత్స్ ఏమో వర్చువల్ క్లాస్ ట్రైనింగ్ ఉంటుంది, అంటే మీరు ఎలా ప్రోగ్రామింగ్ కోడింగ్ ఎలా చేయాలి, మిగతా ఏదైనా ఎలా చేయాలి అనేది ఎస్సీఎల్ వాళ్ళు చూపిస్తారు। మీ హోమ్ నుండి అయినా చేసుకోవచ్చు, యాక్సెస్ లేదు అంటే ఫిజికల్గా కూడా చేసుకోవచ్చు, అంటే ఏమైనా ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, క్లాస్ రూమ్స్ అనేది వర్చువల్ క్లాస్ రూమ్స్, 3 మంత్స్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ టర్మ్ ఉంటుంది, అంటే 3 మంత్స్
ట్రైనింగ్ 3 మంత్స్ ప్రాక్టీస్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అన్నట్టు. ప్రాక్టికల్గా మీకు ఇలా చేయడం అనేది మీ ద్వారా అప్రెంటిస్ తీరు ఉంటుంది అన్నట్టు. 3 మంత్స్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.